Hey, good morning. Wow, beautiful weather. Nice day. I'm in a good mood today. Good evening. How are you guys? How are you? ఈ రోజు నేను ఫేస్బుక్ లైవ్ రావడానికి కారణం నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్న జన సైనిక్ జన సున్నాలకి పిల్ల పిత్రేస్ జన సైనికునికాడికి ఎన్కౌంటర్ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ ఎన్కౌంటర్ ఫార్ జన సున్నాలకి. తర్వాత ఎన్కౌంటర్ వస్తుంది పసుపు దళం పరమాత్మ పైలోకంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా, నేను పుట్టింది భూమిలో నుంచి, నేను ఒక కులానికి పుట్టలేదు, రైతు బిడ్డ. ఏమే దేశాలు తిరిగాడు, రైతుగానే బతుకుతాడు. యాటిట్యూడ్ ఈజ్ ద రైతు. ఒకటి గుర్తుపెట్టుకోండిరా పిల్ల పిత్రేస్, నీతి నిజాయితీ. నీతి నా కులం, నిజాయితీ నా మతం. నా అభిమతం సర్వజన సుఖినో భవంతు, అది నాది. నా స్టైలే వేరప్పా, నేను పంచలేస్తే కిక్కే వేరుంటది జనాలకే. పిల్ల పిత్రేష్, నీ ఎదవ ప్యాకేజీ కళ్యాణ్ లాగా 200,000 పుస్తకాలు చదివి నేను అమెరికాను రాలేదురా మదర్ చోత్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి బల్బ్ ఎవడు కట్టాడో కనిపెట్టాడో తెలియలేదురా ఇడియట్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి ఇంటర్మీడియట్ ఎలా ఫెయిల్ అయ్యాడు రావాడు తెలియలేదురా. వాని గురించి ఆలోచించుకుంటారా మీరు? నా గురించి ఏం చేస్తారా ట్రోలింగ్? ఎదవనా కొడకల్లారా, వాడికి వెళ్ళి ఏదన్నా కౌన్సిలింగ్ ఇప్పించండి ఎక్కడన్నా. ఇంకోటి మీ అపర చాణిక్యుడు ఏదో అని వాడు సినిమాలలో హీరో పవర్ స్టారు, వాడు ఇంటర్మీడియట్ని 3 రకాలుగా చదివాడు. 1 సిఈసి, ఎంఈసి, ఎంపీసీ. కావాలంటే చూసుకోండి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. అర్థమైందా? ఏం చదివినాడు వాడు? సిఈసి, ఎంఈసి, ఎంపీసీ చదివినాడు. ఎదవా రే, ఎదవ సోది నా మీద ట్రోల్ చేయడం ఏంటరా మదర్ చోద్స్. వెరీ క్లాసికల్గా ఉంటుంది. నేను బూతు మాట్లాడినా, నాకు డబ్బులు ఇచ్చి బూతులు మాట్లాడించుకున్న వాళ్ళు అమెరికాలో. రే, దట్ ఈజ్ మై లెవల్. అర్థమైందా? రే, నాకు ఆపాదించడం ఏంటరా, సన్ ఆఫ్ భూమి, నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, భూమిలోంచి పుట్టాను తెలుసా నేను. భూమి మూగ జంతువులకు సేవ చేస్తాను. మనుషుల్లో ఏమన్నా తేడాలు వస్తే ముగిచ్చేస్తానరా రే ఇడియట్స్. టోటల్గా ప్రభాకర్ అంటే ప్రకృతికి ఏమన్నా జరిగితే ప్రళయం వస్తుందరా పురం బాక్స్. ఇవన్నీ సినిమా డైలాగులు రా రే. అరే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి రే, నేను హీరో కాదు కానీ వేరే వాళ్ళ సినిమాలు పాటలు డైలాగులు చూసి హీరోగా నటిస్తున్నాడు వాడు. ఇది నా సొంత డైలాగులు, నా శరీరంలోంచి వచ్చే డైలాగులు, నా గొంతులోంచి వచ్చే డైలాగులు రా రే. రే చెప్పండి రా వాడికి, ఒక చిన్న హింట్, ఒక చిన్న ఐడియా ఇస్తే ఒక సినిమాని ఏబిసి సెంటర్లో మొత్తానికి మొత్తంగా ఎవడికి ఏం కావాలన్నా అన్ని వండి వార్చి పెట్టే కథ రాసే డైలాగులు రాసే శక్తి నాకుందిరా బఫూన్స్. ఇంకా చాలా ఏమన్నా కావాలా రే? వాడిని ఎంత తిట్టినా తక్కువే. ఆ లఫూట్ గాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ, అరే ఆ మాటలేంట్రా లఫూట్ నా కూడాక మాటలు సరిగ్గా మాట్లాడుకోమని రావడానికి చెప్పురా రే. అదిరా ప్రజలని విడగొట్టడము, కులాలకి మతాలకి ప్రాంతాలకి విడగొట్టడం అంటే ఆ భగవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలకే నేను ఈ కౌంటర్ ఇస్తున్నా. మీకు ఏదైతే అది పీక్కుండ్రా రే. నా ఇన్బాక్స్లోకి వచ్చి ఏమైనా రాశారనుకో
నీ అమ్మ నీ అక్కలకి చెల్లుతుంది ఇంకా అంతే. నేనేమన్నా అనుకోండి, వీడు మీరు ఒక మనుషులకు పుట్టింటే నాతో పెట్టుకోవద్దు, ఓకే? నాతో పెట్టుకుంటే మటాష్. ప్రకృతితో పెట్టుకున్నా, ప్రభాకర్తో పెట్టుకున్నా, ఒకటేరా పొరం బాక్స్. అది స్టోరీ. చాలా బాగుంది రోజు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సి, థ్యాంక్ యూ. హలో అండి, ఈ పక్కన ఉన్న ఫోటో చూశారు కదా, ఈరోజు జస్ట్ వీడియో. నా వాల్యుబుల్ టైం ఉన్నా కానీ దాన్ని కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం జస్ట్ ఒక 5 నిమిషాలు స్పేర్ చేస్తున్నా. మిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీ వరకు ఈ వీడియో వస్తుందో రాదో తెలియదు, బట్ ఇది మా జనసేన సైనికుల కోసం, లేదంటే కొద్దిగా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉందామనుకున్నారో, ఎవరైతే 10 మందికి ఒక మెసేజ్ పాస్ చేద్దాం అనుకున్నారో, తను ఒక ఆదర్శవంతంగా ఉందాం అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో. మేబీ మీకు రీచ్ అయితే మీరు కూడా కొంచెం ఈ వీడియో విని మీరు మారితే మంచిదే. ఏంటంటే, ఆయన మాట్లాడింది విన్నాను నేను, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన 100 రోజుల పార్టీ గురించి, పావుల కళ్యాణ్ అని ఇలాంటి ఏం కాదు, యాక్చువల్గా లఫూట్ అని నానా రకాల మాటలు వాడాడు ఆయన. ఆ వీడియో ఆల్మోస్ట్ ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మేబీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫేమ్ రావడం కోసం మాట్లాడతారు. ఏంటంటే ఒకరోజు బూతులు తిడితే కనుక ఒకరిని లైమ్ లైట్లోకి ఇమీడియట్గా వచ్చేస్తారు. మంచి పని చేసి రావాలంటే కనుక చాలా టైం పడుతుంది. ఇలాగ ఒకరిని నోటుకొచ్చినట్టు నేను ఏదైనా నాయకు కోసం పచ్చి బూతులు తిట్టేస్తే కనుక మేబీ నా పార్టీ వాళ్ళన్నా లేకపోతే వేరే పార్టీ వాళ్ళన్నా ఏదైనా కానీ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇటు ఇలాగ ఆడే తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, లేకపోతే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ మంచి మాటలు మాట్లాడి ప్రజలకు మంచి చేసి మంచి సందేశాలు ఇస్తూ ప్రజల్లోకి చేరడం అనేది ఇలాంటి వాళ్ళకి షార్ట్ కట్స్ ఎంచుకునేవాళ్ళు వీళ్ళందరూ, దొడ్డుదారులు వచ్చేవాళ్ళు. సో ఆయన గురించి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు చాలా ఆయన, అదే ఒకటే కాదు చాలా వీడియోలు చూశాను. ఆయన ఇంకో మాట అంటాడు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను తీసుకెళ్తారు బూతులు తిట్టించుకోవడానికి, నా పంచులు లైన్లో బూతులు ఉంటాయి అందుకోసం వాళ్ళు ఇష్టపడతారు అని ఆయన గర్వంగా ఉంది. అది ఇంకోటి ఏంటంటే, ఆయన మేబీ మా మమ్మీ డాడీ లేరు, నేను భూమి నుంచి పుట్టాను, అమ్మకి నాన్నకి పుట్టలేదు, ఏదో చెప్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ చూశాయని ఎందుకు ఊరుకున్నాయండి, ఒక మాట్లాడేటప్పుడు మనం అట్లీస్ట్ చెప్పాలని. సో దయచేసి మీరందరూ కూడా ఎవరు అలాంటి ట్రోల్ చేయకండి. మీకు కొంచెం వాల్యుబుల్ టైమ్, ఒక 5 మినిట్స్ టైం ఉందనుకోండి, దేనికని పనికొచ్చేదానికి పెట్టుకుందాం. నేను కూడా 5 మినిట్స్ వేస్ట్ చేస్తున్నా ఇక్కడ అలాంటి వాడి కోసం మాట్లాడుతూ, బట్ తప్పదు. ఎందుకంటే ఇలా సందేశం ఇవ్వడం వల్ల అట్లీస్ట్ కొంతమంది అన్న ఎక్కడొక్కడ ఇగ్నోర్ చేస్తూ వదిలేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హరిప్రసాద్ గారు కానీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా, కోర్ టీం అందరూ కూడా సోషల్ మీడియాలో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంత గౌరవంగా మసులుకోవాలి, ఎవరిన ట్రోల్ చేసినా ఎలా చేయొద్దు అన్న సందేశం ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ కానీ, టీడీపీ కానీ వాళ్ళ హెడ్స్ అలా ఇచ్చేటంటే అయితే వాళ్ళు కూడా విందురము, మేబీ మా నాయకుడికి నచ్చట్లేదు మేము తిట్టే తిట్లు అని చెప్పేసి వాళ్ళు విందురు. కానీ యథా రాజా తథా ప్రజ అంటారు చూడండి, మేబీ వాళ్ళ నాయకుడు కూడా అలానే ఉండడము. ఈవెన్ నేనైనా కానీ నాకు ఒక నచ్చారు కదా అని చెప్పేసి ఇంకొకరు నా నోటుకొచ్చిన తిట్టకూడదండి, అది కరెక్ట్ కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని అయినా కానీ ఆయన చేసే పార్టీకి సంబంధించి, ప్రజలకు సంబంధించిన సరైన ఏమి తన హామీలు కానీ, ప్రజాయోగ్యమైన విధానాలు కానీ పాటించకపోతే ఆయన అనాలి తప్ప, ఆయన పర్సనల్గా కానీ, ఆయన వేరే పేర్లు కానీ, పెట్ నేమ్స్ కానీ పెట్టి ఆయన్ని దూషించకూడదు అనకూడదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కానీ వాళ్ళు చేసే సర్వీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ ఈజీ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే మేబీ ఆయన అన్నాల నుంచి ఏం చేశారనేది నేను ఒక ప్రక్క అప్రిషియేట్ చేస్తా, బట్ అట్ ద సేమ్ టైం ఆయన చేసే చెడ్డ పనులు కూడా చెప్తా. అవి చూడాలి కానీ ఒక మనిషికి ఏదో నా బూతులు నచ్చాయి కదా, నేను ఒకరు ఓవర్ నైట్ బూతులు తిట్టేసి ఫేమ్ అయిపోదాం అనుకుంటే ఆయన సన్నివేల్ మౌంట్ విల్లే న్యూజెర్సీలో ఉంటారు. సో ఆయన ప్రొఫైల్ అంతా చూసా. మాలాంటి వాళ్ళందరూ కూడా సిగ్గేస్తుంది. అసలు ఒక అమెరికాలో ఉండి అమెరికా ఎలా వచ్చారో నాకు అర్థం అవ్వట్లేదు. అలాంటి వాడు ఏం చదువుకున్నా, ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు ఎంత క్లియర్గా మాట్లాడతారు, ఎంత డీసెంట్గా మాట్లాడతారు చదువుకోలేని వాళ్ళు అందరూ కూడా. చదువుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఉపయోగం కూడా లేదు ఏంటంటే, ఇలాంటి వాళ్ళని చూసి సిగ్గుపడాలి. ఒక మంచి చదువు చదువుకుని అమెరికా లాంటి దేశం వచ్చి అవగాహన రాహిత్యంగా ఇలా నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే ఎవరికి చెడిపోయారంటే వెనకాల వాళ్ళు అందరూ కూడా, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా మేబీ ఆయన లాంటి ఫ్రెండ్స్ ఆయనకు ఉన్నారు అంటే కానీ మనం ఏం చేయలేము. మేబీ కొద్దిగా మంచి వ్యక్తులు కట్టా ఉండి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడేంటరా ఇలాగ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటారు. 10 మంది అభిమానాన్ని పొందాలి కానీ 10 మంది చేత తిట్టించుకోకూడదు. మనం ఏదైనా మెసేజ్ ఇస్తున్నాం అంటే 10 మందికి ఉపయోగపడాలి, అంతే తప్ప ఎవరిని కించపరిస్తే తిట్టకూడదు.
ఆయన అంత చదువు చదువుకుని అమెరికా వచ్చి ఎలా స్థిరపడ్డాడు నాకు అర్థం కావట్లేదు. నిజంగాను ఆయన ఫార్మర్ సన్ అన్నాడు, రైతు బిడ్డని అన్నాడు. నిజంగా మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ వినుంటే మీ వీడియోస్ కానీ వాళ్ళు తలదించుకుంటారు మీకున్న మూర్ఖత్వపు ధోరణి, మీకున్నటువంటి యారోగెన్స్. అలాగే మీ గురువులు ఎవరైతే విద్యాభ్యాసం చెప్పారో వాళ్ళు కూడా బాధపడతారు. మేము మీరు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారో తెలియదు కానీ మనం ఎందుకంటున్నానంటే 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అంటే కనుక వాడు యాక్టివ్గా ఓకే, ఆ ఏజ్ అలాంటిది కాబట్టి అలా ఉన్నారనుకోవచ్చు. వయసు మనకేం నేర్పుతుంది, అనుభవం ఏం నేర్పుతుంది? ఒక 40 సంవత్సరాలు దాటి ఉన్న వయసు మీరు అలా మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఉంది కదా యాక్సెస్ అని చెప్పి సోషల్ మీడియాలో ఎవడు మర్చిపోయినట్టు వాడు వచ్చేసి మాట్లాడేసి చెప్పడం కరెక్ట్ కాదండి. అది అవగాహన ఉంటే ఏదన్నా 10 మందికి మంచి చేసేలా మాట్లాడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు విధానాల పరంగా ఏమైనా తప్పు చేస్తే ఆయన నిందించండి. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దోషం ఏం చేయలేదు కదా మీరు లేచిపోవడానికి. సో జన సైనికులు కానీ మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళందరూ ట్రోల్ చేయకండి, ట్రోల్ చేసి మీ విలువైన సమయం వృధా చేసుకోకండి. సో డోంట్ వేస్ట్ అవర్ టైం, సో వీ కెన్ స్పెండ్ అవర్ టైం టు సమ్ అదర్ ఇష్యూస్, సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎక్కడన్నా పెట్టచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి. సో లైవ్ చాలామంది పెడతా ఉన్నారు కానీ మేబీ నాకు పెట్టాలనిపించలేదు, చాలాసేపు ఆలోచించారు. బట్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ కొంచెం జ్ఞానబోధన అవుతుంది. 10 మంది ఇలా మంచిగా మాట్లాడలేదంటే కొన్ని ఫ్లవర్స్ ఆయన అడ్రస్ కొరియర్ అన్నా చేస్తాం, కొంచెం ఫ్లవర్స్ స్మైలీస్. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అనుకుంటా, ఆయన నాకు తెలిసి ఏదో ఫ్రస్ట్రేషన్ ఏదో ఉండుంటాడు. ఆయన కొంచెం స్మైలీ ఫ్లవర్స్ కానీ ఏమన్నా చూడు పువ్వుల్ని అమ్మాయిలని చూపించండిరా కొద్ది కూల్ అవుతాడు అన్నట్టు ఈయన కూడా ఏదన్నా అలాంటిది ఏదన్నా చూపించాలి అతనుకున్న పిచ్చి పోవాలంటే. సో ఇలాంటి పిచ్చోళ్ళని మనం యూజ్ చేయొద్దు. సో మిస్టర్ ప్రభాకర్ గారు మీ దృష్టికి కానీ వస్తే కనుక మీరు వైఎస్ఆర్ పార్టీకి పేరు తీసుకురండి. మీ కార్యకర్తలకు కానీ లేదంటే మీ పార్టీని గాఢంగా ప్రేమించే వాళ్ళకి కానీ ఎవరు శత్రులు కాదండి. వైఎస్ఆర్సీపీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఈ పార్టీకి ఉన్నాను కదా అని చెప్పేసి అందరిని దూరం పెట్టేసుకుని తిట్టేసుకుని నోటుకు వచ్చినట్టు తిట్టేతను ఏంటి అది, అసలు సంస్కారమే కాదు అది. 10 మందితో కలిసిమెలిసి పోవాలి. పార్టీ పరంగా ఎవరికి అభిమానం ఉండే పార్టీ వాళ్ళు అభిమానిస్తారు. మీ పార్టీ మీరు అభిమానించండి, వైసీపీని తప్పలేదు. అలాగే జనసేన అభిమానులు జనసేన అభిమానిస్తారు. అలా ఎవరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి, ఎవరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన కూడా గౌరవించి ఆయన పార్టీలో ఏమైనా తప్పులుంటే ఆయనతో మాట్లాడ ఆయన కూడా నిలదీయచ్చు, ఆయన కూడా అనొచ్చు. ఆ ఇష్యూస్ని ఫైట్ చేసిన నాళ్ళు మనకి ఏ ప్రాబ్లం లేదండి. ఆ ఇష్యూస్ని హైలైట్ చేసిన నాళ్ళు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళు టీడీపీ ఇష్యూస్ ఉంటే హైలైట్ చేయండి. అంతేగాని లోకేష్ గారిని కానీ ఇలా చంద్రబాబు గారిని నోటుకొచ్చుంటే ఆయన్ని కామెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. అంటే మేబీ వయసు నేను అంటుంటా, కుర్రాళ్ళు ఉండాలంటే వాళ్ళకి తెలియదు, ఇంత జ్ఞానం ఉండదు. మేము వాళ్ళ ఆవేశంలో వయసు అలాంటిది కాబట్టి వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. 40 సంవత్సరాల పైన దాటిన వాళ్ళు ఎలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ఈ వీడియో చూసి ఎవరైనా ఈ ఉద్దేశాలతో ఉండేవాళ్ళు, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు ఏమైనా టీడీపీ ఆర్ జనసేన ఆర్ వైసీపీ ఎవరైనా కానీ మీరు ఇచ్చే సందేశం కూడా ఆలోచించుకుని ఇవ్వండి. ఎవరిని కూడా వ్యక్తిగత దోషంలో నోటుకొచ్చిన తిట్టేలాగా చేయకండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.